మానవుని సృజించినప్పుడు మొదటి ఏం చేస్తాడు? ఆది గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం, ప్రభు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించి దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకున్నప్పుడు ఒకటి ఏమవుతుంది? రెండవుతుంది. రెండు ఏమవుతుంది? నాలుగవుతుంది. నాలుగు ఏమవుతుంది? పదార అవుతుంది. ఎనిమిది కాదు, పదార అవుతుంది. పదార ఏమవుతుంది? 256 అవుతుంది. ఆల్ మల్టిపుల్ రెంటిపు కాదు, మల్టిప్లికేషన్. అట్లా పోతుంది. దేవుడు మనల్ని దీవించి అభివృద్ధి పొందు, లోకమంతా నింపు. నీకు విరోధంగా ఎవరు వచ్చినా వారిని సబ్డ్యూ చేయి, వారిని త్రొక్కివేస్తావు, నా బలముతో నిలబడతావు. ఇది దేవుడు. దేవుడు మనల్ని దీవించి మనల్ని తనతో ఉంచుకుంటాడు. ఇది దేవుని గుణం. దేవుడు తన బిడ్డలకు చేసేది అది ఎవరని చూడరు, పక్షపాతం లేక అందరికీ అట్లనే చేస్తాడు. కానీ అది ఒక్క మెట్టు మాత్రమే. చప్పట్లు కావాలంటే రెండు కావాలి మాట, రెండు కావాలి మాట. ఒకటి అన్నా కూడా అది అది చప్పట్లు కాదు కదా. సో చప్పట్లు అవ్వాలంటే రెండు చేయి కావాలి మాట. సో ప్రభు ఏం చేస్తాడు? మనల్ని దీవించి తనతో ఉంచుకుంటాడు. కానీ ఏ నరుడు ఆ దేవుని తనతో ఉంచుకుంటాడో? అర్థమవుతుందా? దేవుడు మనల్ని దీవించి మనల్ని ఆయనతో ఉంచుకుంటారు. పాదపడకు, కన్న తల్లి మరచినా నేను నిన్ను మరువను, నేను నీతో ఉన్నా నిన్ను విడువను, ఏనాటికి ఎడబాయను. ఇది ఒక సైడ్ స్టోరీ. మరోవైపు దేవుని దగ్గర ఉన్నవాడు ఇప్పుడు ఏం చేస్తాడు? దేవుని పట్టుకుంటాడు, దేవుని తనతో ఉంచుకుంటాడు. నువ్వు ఎక్కడ పోతావు, నేను ఎక్కడ పోతా, అక్కడ నువ్వు రా రా. దేవుని తనతో ఉంచుకుంటాడు. ఎక్కడ పోయినా ఆయన పట్టుకుంటూ వెళ్తాడు. పోయినా నువ్వు ముందుకు పో, నువ్వు చెప్పావు కదా నన్ను వెంబడించి వారికి ఏ కొరత ఉండదు, నువ్వు ముందు పో, నేను వస్తా. దెబ్బలు వచ్చినా నీకు ఫస్ట్ దొరుకుతుంది. కనుక ఏం చేస్తారు కొందరు? దేవుని తనతో ఉంచుకుంటారు. అటువంటి వారికి ఏం చేస్తుంది? దేవుడు వారిని అభిషేకిస్తాడు. ఆశీర్వాదం వేరు, అభిషేకం వారు. కానీ చాలామంది అబద్ధం చెప్తారు. ఇక్కడ అబద్ధపు ప్రవక్తలు చాలామంది వస్తారు. వారు ఏం చెప్తారు? ఎప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, అన్నీ నీకు సుఖమవును, నువ్వు ఏదైనా చేసుకో, దేవుడు నిన్ను విడువడు, దేవుడు ఈ రోజు లేకపోయా అన్నారు. ఈ ఇల్లు ఒక ఇల్లు ఉండి 10 ఇల్లు వస్తాయి. కానీ వాళ్ళు చెప్పరు పరిపూర్ణ సత్యం. నిన్ను దేవుడు గొర్రెపిల్లగా తోడేల మధ్యలో పంపిస్తాడు. ఆ విషయం చెప్పరు. ఒక్కవైపు బైబిల్ని చెప్పరు, తోడేల మధ్యలోనా? అందుకే క్రైస్తవుడు అయ్యానా నేను? తోడేలు వదిలిపెడతాయా? తోడేలను కూడా మింగివేయి, గొర్రెపిల్లగా నువ్వు ఉంటావు. ఎందుకంటే ఆ తోడేల్ని చంపేవాడు ఆ గొర్రెపిల్లలో ఉంటాడు. అప్పుడు అది స్పెషల్ గొర్రెపిల్లగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, అందుకే ప్రభుని వాక్యం చెప్తుంది మొదటి యోహాను 5వ అధ్యాయం 18వ వచనం, ప్రభు నుండి జన్మించిన వారు ప్రభుతో నిలబడెదరు, వారిని దుష్టుడు ముట్టుకోలేడు. అది ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, హీ హూ ఇస్ బార్న్ ఆఫ్ గాడ్ కీప్స్ గాడ్ అండ్ గాడ్ కీప్స్ హిమ్ అండ్ ద ఈవిల్ వన్ కెనాట్ టచ్ హిమ్. అంటే ఏమంటారు, దేవుని బిడ్డలు దేవుని తనతో ఉంచుకుంటారు, అప్పుడు దేవుడు వారితో ఉండిపోతారు. కనుక దుష్టుడు వారి దగ్గరికి రాడు. అమ్మో, వీరి దగ్గర ఏముంది? అందుకే ప్రభు చెప్తాడు కదా లేవియకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో, నీ జీవితం అనే బలిపీఠంలో ప్రభు సన్నిధి అనే దీపం, నిప్పు ఎప్పుడూ రగులుతూ ఉండాలి. మానవుని జీవితం అంటే ఏమిటి? ఎక్కడ పోయినా, ఏ పని చేసినా, ఏది జరిగినా, జరగకపోయినా దేవుని సన్నిధి అనే నిప్పు నీలో ఎప్పుడూ రగులుతూ ఉండాలి.
ఎప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎక్కడపైనైనా ఆయన సన్నిధిని మోసుకో, ఆయన సన్నిధి నిన్ను మోస్తది. జీవిత పయనముల సాతాను పని ఏమిటి? బయట ఉన్నదంతా చూపించి దేవుని సన్నిధిని నువ్వు కోల్పోవాలి, ఆ లోకానికి నువ్వు బలి అయిపోవాలి. నీలో ఉన్నవాణ్ణి విడిచిపెట్టి నీ బలముతో, నీ స్వయ బలముతో బయట ఉన్నదాన్ని సరిచేయటకు వెళతావు. నీకు బలం లేదు కనుక నిన్ను పడేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ చూస్తున్నాము, ఆశ దేవుని నమ్మినది మాత్రం కాదు, దేవుని తనతో ఉంచుకున్నాడు, తనతో ఉంచుకున్నాడు. కావున ఆయన జీవితంలో, ఆయన దేశములో సమాధానం కలిగింది. సమాధానం కావాలంటే ఒకటిది పరలోక మనతో ఉండాలి, రెండవది మనిషికి మంచి మనస్సు ఉండాలి. పరలోకం మనకు తోడుగా ఉండాలి, మనం ఆ పరలోకము ద్వారా, ఆ ప్రభు ద్వారా, ప్రభులాగా మనం కూడా మనల్ని హింసించినా ఎవడు ఏం చేసినా మన్నించి మంచి మనసుతోనే ఉండిపోవాలి. నిద్రపోవటకు ముందు ఎవడు ఏం చేసినా, సూర్యుడు అస్తమించుటకులోగా ఓకే దేవా ఈ వ్యక్తి నన్ను తిట్టాడు, ఈయన ఇలా చేయాలని తలంచాడు, స్వామి నేను వారికి కాణి చేయను, నువ్వు చూసుకో, నేను చేయవలసిన చేస్తా, నా డబ్బును తీసుకుని పోయాడు, ఇంకా ఇవ్వటలేదు, కనుక నేను ఏం చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, కోపం ఉండి వేస్ట్, స్వామి నాకు సహాయం చేయి. అప్పుడు ప్రభు చెప్తాడు, నువ్వు వారిని కాంటాక్ట్ చేయి, వీరిని కాంటాక్ట్ చేయి, అలా చేయి. నీకు కోపం లేదు, క్రోధం లేదు, కానీ దేవుని జ్ఞానం ఉంది. సమస్యలు ఉన్నాయి, సమస్యలను తీర్చుటకు నువ్వు నీ సొంత బలంతో, ఇవ్వలేదు నాకు ఎంత ధైర్యం, వీడు అక్కడ పోతా ఇక్కడ పోతా పంచాయతీ చేస్తా వీళ్ళు చేస్తా నీ పేరును వీధికి తీసుకొని వేస్తా ఏమంటున్నా అంతా పోతాయి. దాని లోపల అమ్మ టెన్షన్, బీపీ ఎక్కువ అయిపోయింది, మందు ఇవ్వమా, మందు ఇవ్వటానికి భార్య ఇంకా తొందర ఎక్కడ పోయింది, జీవితం మొత్తం ఇదైపోతుంది. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని పట్టుకో, ప్రభుని ఉంచుకో. ప్రభుని ఉంచుకో అనేది మీకు తెలుగులో అట్లా ఎవలా ఎట్లా మీకు అనిపిస్తుందో చుక్కుంటారా, నీ దేవుని నీకు సొంతం చేసుకో, దేవుని నువ్వు మోసుకో. అందుకే యాకోబు గ్రంథం 4:8 నీవు దేవుని దరి చేరుకో, ప్రభు నీ దరిలోనే కనబడతాడు, నీ దరిలోనే ఉండిపోతాడని యాకోబు చెప్తున్నాడు. ప్రైస్ ది లార్డ్. అందుకే లూకాస్ సువిశేషం 2:14 యేసు స్వామి జన్మించినప్పుడు దేవుని దూతలు ఈ పాట పాడారు, పరలోకమున దేవునికి మహిమ, భూలోకములో మంచి. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. అందుకే 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:17-18 ప్రభు చెప్తున్నాడు, ప్రభు ఎలా తండ్రితో మనల్ని సఖ్యపరచుకుంటున్నాడు, అదే సఖ్యపరిచే పనిని మనమందరికీ ఆయన ప్రసాదిస్తున్నాడు. మనమందరినీ నూతనీకరించటం అంటే ఏమిటి? ఆ నూతన ప్రేమలో, ఆ నూతన ప్రేమ ఏమిటి? లోకములో జరిగేది మనల్ని జయించుటకు అనుమతించకూడదు. తండ్రి ఇచ్చే తెలివి, అర్థం చేసుకునే మనస్సు, జ్ఞానము ప్రతి సమస్యను నడిపించుటకు, తీర్చుటకు నీకు సహాయం చేయాలి. అది ప్రభు ఇచ్చే మార్గం వేరు, లోకం ఇచ్చే మార్గం వేరు. కనుక దేవుని పట్టుకొని అభిషేకంలోనికి వెళ్ళాలి. చాలామంది లోకంలో ఉండి లోక సమస్యలను చూచి దాని నుండి నేను బయటకు రావాలని ప్రార్థిస్తారు, కానీ కొందరే ప్రభువా నీవు నాకు కావాలని ప్రార్థిస్తారు. చాలామంది తమ జీవితంలోని సమస్యలు తీరిపోవాలి,
ఆటంకాలు మాయమైపోవాలని ప్రార్థిస్తారు. కొందరు మాత్రమే ఏ గుణం వలన ఏ క్యారెక్టర్ వలన నేను ఇలా కోపపడ్డాను, నన్ను నమ్మి నా చేతిలో ఇచ్చిన భార్యను ఎందుకు ఇలా తిడుతున్నా, పనికిరాని అమ్మాయిని ఎందుకు నేను కొట్టాను, కొట్టుటక దేవుడు నాకు చేయిచ్చాడు. చి దేవుని జ్ఞానం. కొందరు సమస్యల్లో వారు మూవ్ అవుతారు, కొందరు ప్రభు తెలివి అర్థం చేసుకున్న మనసు జ్ఞానముతో వారు మూవ్ అవుతారు. ఇక్కడ నీకు సమాధానం కలుగును.